జై సేవా భారత్ రండి సమాజానికి సేవ చేద్దాం. మా పాఠశాల ఎంపీపీఎస్ చిల్లాపూర్ మండలం నారాయణపురం గ్రామం వచ్చేసి లచ్చమగూడెం. మాది యాదరి భువనగిరి జిల్లాలోని అత్యంత మారుమూలటువంటి చిట్ట చివరి గ్రామం. మా గ్రామంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా మన పాఠశాలకు చాలా చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు మధ్యతరగతి నిరుపేద కుటుంబం నుంచి రావడం వల్ల వాళ్ళు కొన్ని పాఠశాల సంబంధించినటువంటి వస్తువులు అంటే నోటు పుస్తకాలు కానీ కొన్ని పెన్నులు పెన్సిల్స్ ఇలాంటివి కొన్ని తెచ్చుకోవడంలో కొద్దిగా తడబడుతూ ఉంటారు వీళ్ళు. మేము సాధ్యమంతరకు అందిస్తున్నాం కానీ ఇంకా తెచ్చుకుంటే ఇంకా బాగుండేదేమో మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి నేను చెప్పవలసింది ఏంటంటే ఈ సేవా భారత్ ఫౌండర్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో గట్టుశంకర్ గారు వారు కారణజన్ములు. ఎందుకంటే ప్రతి గ్రామాన నిరుపేద పిల్లలకు విద్యా వ్యవస్థ పట్ల అంకితభావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఈరోజు మా గ్రామం కూడా రావడం జరిగింది. మరి మా గ్రామంలో పిల్లల గురించి మేము అత్యాశకు పోకుండా కనీస నీడ్స్ ఏదైతే ఉన్నాయో నోటు పుస్తకాలు పలకలు బల్బాలు పెన్సిళ్ళు ఆ తర్వాత వాటర్ బాటిళ్ళు వాళ్ళకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మేము కావాలని మేము కోరడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా మన గ్రామానికి ఇప్పిస్తామని ముందుకొచ్చారు. మరి ఇలాంటి స్వార్థపూరిత సమాజంలో నిస్వార్థంగా అంటే ఏదైతే పిల్లలకు పేదలకు ఏదైతే అవసరం ఉందో వాటి గురించే తపన పడుతూ ఈ యొక్క సేవా భారత్ వాళ్ళు మరి ఇలాంటి అందజేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు తరచు మా పాఠశాలలో వారంలో ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నీతి కథలు డ్యాన్సులు పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పిల్లలకు వారంలో ఒకరోజు ఒక పీరియడ్ చొప్పున తీసుకోవడం జరుగుతుంది. మాకు కూడా ఇలాంటి పిల్లల్లో ఈ యొక్క కరోనా కాలంలో చాలా గ్యాప్ ఏర్పడింది అన్నమాట. సామర్థ్యాలు పిల్లలు చదువుకునే విషయాలలో కూడా వాళ్ళు టీవీకి అంకితం కావడము తల్లిదండ్రులతో పొలా గట్లకు వెళ్ళడం ఇలా కొంచెం చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల పిల్లల్ని గాడిలో పెట్టడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ సేవాపర సంస్థ వాళ్ళు ఈ యొక్క ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు నేను గమనించి వాళ్లకు దేశభక్తి కానీ తర్వాత నీతి కథలు కానీ తర్వాత ఇలాంటి డ్యాన్సులు కానీ నేర్పుతూ వాళ్ళ లోపల తిరిగి పిల్లల్ని గాడిలో పెట్టడానికి వాళ్ళ వంతుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులు అన్నమాట. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గట్టుశంకర్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడం వల్ల మాలాంటి పాఠశాలలు చాలా ఆనందంతో పాటు వారికి మంచి జరగాలని ఆ యొక్క దేవదేవుని కోరుకుంటున్నాము. మా పిల్లల పట్ల మా పాఠశాలల తరఫున మా యొక్క ఎస్ఎంసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా పాఠశాలలో 1వ తరగతిలో 5 2వ తరగతిలో 5 3వ తరగతిలో 9 తర్వాత 4వ తరగతిలో 9 5వ తరగతిలో 6 మొత్తము 1లో 5, 2లో 5, 3లో 7, 4లో 9, 5లో 6 మొత్తం 32 బాలబాలికలు చదువుకుంటున్నారు. మరి వీరికి కనీస అవసరమైనటువంటి నోటు పుస్తకాలు అంటే 1వ తరగతిలో 3 కాబట్టి ఒకరొకరికి మరి సబ్జెక్టు పరంగా చూసుకున్నా కూడా 2-3 నోట్బుక్స్ కావాలి. మరి 6 చూసుకున్నా కూడా కనీసం 1వ తరగతిలో 30 2వ తరగతిలో 30 తర్వాత 4వ తరగతిలో 36 ఇలా మరి కనీస అవసరాలు కాబట్టి మా యొక్క మనవి ఏంటంటే మీరు ఇస్తారని భావిస్తూ మరి మా యొక్క రిక్వెస్ట్ మీ ముందర ఉంచడం జరుగుతుంది. జై సేవా భారత్, జై సేవా భారత్.